హోరేబు స్వరమనే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు. ఈ సమయంలో దైవజనులు డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ప్రియ సహోదరి సహోదరులారా, హోరేబు స్వరము అనే క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే దీవెనా టీవీ ప్రేక్షకులకు, మరి మా శ్రేయోభిలాషులకు, మా మిత్రులందరికీ కూడా 2020 నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో వాక్య ధ్యాన నిమిత్తము కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ప్రార్థన. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో హోరేబు స్వరము అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమము ద్వారా మా ప్రియులైన వారిని దర్శించడానికి మీరు కృపను చూపించారు, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో మీరు మాకు అందించిన లేఖన భాగాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. దాన్ని మా కొరకు విరచి వడ్డించమని బచనలాడుకుంటూ ఉన్నాం. ఆ మాటలను వివరించడానికి నాయన మా జ్ఞానము సరిపోదు, మీ పరలోక జ్ఞానముతో నింపమని బచనలాడుకుంటూ ఉన్నాం. మీ రెండంతల ఆత్మతో నన్ను అభిషేకించి మీ సిలువు చాటును మరుగుపరుచుకొని మీరే నాతో మాట్లాడమని, మా అందరితో మాట్లాడమని బచనలాడుకుంటూ ఉన్నాం. ప్రభా, ఎంతవరకైతే ఈ మాటలు వినిపించబడుతూ ఉన్నాయో, ఈ కార్యక్రమాలు ప్రసారమవుతూ ఉన్నాయో, అక్కడంతా మీ ఆత్మకార్యాలు జరుగులాగున సహాయం చేయండి. సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దేవుడు మన జీవితాలలో నూతన క్రియను జరిగించటం మాత్రమే కాదు, నూతన ఆత్మతో నింపటం మాత్రమే కాదు, నూతన పేరును కూడా మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. అనగా మనము మన పరిస్థితులను బట్టి మనం ఒక పేరును కలిగి ఉన్నప్పటికీ, మన బాధలను బట్టి, మన వేదనలను బట్టి, బలహీనతలను బట్టి మనకు ఒక పేరు ఇవ్వబడినప్పటికీ, మరి వీరెప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు, ఏంటో పాపం వీళ్ళ జీవితాల్లో కష్టాలు వచ్చాయి, వీరికి ఎప్పుడు ఏదో ఒక ఇబ్బందుల్లో ఉంటారు అని జనాలు చూసి జాలిపడి మనకు కొన్ని పేర్లు పెట్టినప్పటికీ, ఆ కష్టాలు ఆ శ్రమలన్నింటినీ దేవుడు దాటిపోజేసి ఈ నూతన సంవత్సరంలో మన జీవితాల్లో ఆనందాన్ని ఆశీర్వాదాలతో నింపి దేవుడు మనకు ఒక నూతనమైన పేరును ఇవ్వబోతూ ఉన్నాడు. గమనించండి, ఇదే యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనంలో చూడబడితే, విడవబడిన దాని వనికి మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు, హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. 12వ వచనాన్ని గమనించండి, పరిశుద్ధ ప్రజలనియు యెహోవా వివోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును,
యెరూషలేమా ఆశింపతగిన దానివనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి మంచి పేరును, శాశ్వతమైన కీర్తిని, యశస్సును దేవుడు నీ నా జీవితాలలో ఇవ్వాలని ఆశపడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచించు. గడిచిన సంవత్సరాలలో, గడిచిన రోజులలో మన జీవితానికి ఏదో ఒక మరి పేరు ఈ సమాజంలో ఇవ్వబడితే, దేవుడు మాత్రం నూతనంగా ఒక పేరుని మన జీవితాలలో ఇవ్వబోతూ ఉన్నాడు. గమనించండి ఏమంటున్నాడు 4వ వచనంలో, మరి హెప్సిబా అని, బియోలా అని ఆ ప్రాంతానికి దేవుడు నూతనమైన పేర్లు ఇవ్వబోతున్నాడు. ఈ హెప్సిబా అనగా ఇష్టురాలు. ప్రతి వారు కూడా ఇష్టపడే ఒక వ్యక్తిగా దేవుడు మనల్ని ఉంచబోతూ ఉన్నాడు. అయ్యో, వీరు చాలా కష్టం వీరితో ఉండటం, వీరి ప్రవర్తన పరంగా వీరు చాలా వైపరీత్యంగా ఉంటారు కాబట్టి వీరితో మనం స్నేహం చేయలేము అన్న పరిస్థితులను మార్చి దేవుడు ఇష్టులుగాను, ఇష్టురాలిగాను, ఇష్టుడిగాను దేవుడు మనలను మార్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మరి హెప్సిబా అని, అదేవిధంగా బ్యోలా అని అనగా వివాహిత అని, అనగా దేవుడు ఒక నూతనమైన విధానంలో, నూతన పేర్లతో దేవుడు మనలను దీవించబోతూ ఉన్నాడు. అందుకనే గమనించండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడింది. జనులలో వారి సంతతి తెలియజేయబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధినొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి మంచి పేరును దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. వీరందరూ కూడా దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. వీరు చేసినదల్లా మరి సఫలం అవబోతూ ఉంది, వీరు సాఫల్యత కలిగిన వారు అని ఒక మంచి పేరు ఇవ్వబోతూ ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, విశ్వసించు. ఈ సంవత్సరంలో దేవుడు మన జీవితంలో నూతన క్రియను చేయబోతున్నాడని, నూతన ఆత్మతో మనల్ని నింపబోతున్నాడని, నూతన పేరుని కూడా మనకి ఇవ్వబోతున్నాడని మనం విశ్వసించగలిగితే అవన్నీ కూడా మన జీవితంలో దేవుడు నిరూపించబోతున్నాడు, నిజం చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించగలిగితే నూతన క్రియను, నూతన ఆత్మను, నూతన పేరును, నూతన నామాన్ని ఇచ్చిన దేవుడు మన జీవితాల్లో ఒక క్రొత్త పాటని, నూతన గీతాన్ని కూడా మన జీవితాల్లో ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే ఏదో ఒక క్రొత్తగా రచించిన పాట అని అర్థము కాదు, కానీ మన నోట దేవుడు ఒక నూతన కీర్తన, నూతన పాటను పెట్టబోతూ ఉన్నాడు. అదే స్తుతి కీర్తన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే స్తుతి గానము, అదే స్తుతి ఆరాధన. ఎవరైతే యేసు రక్తములో కడుగుబడి వారి పాపాల నుండి విడిపించబడి రక్షించబడి మారు మనస్సు పొంది పాపక్షమాపణ కలిగి దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని జీవిస్తారో వారి నోట దేవుడు కృతజ్ఞతతో కూడిన ఒక క్రొత్త పాటను ఉంచబోతూ ఉన్నాడు, ఒక స్తుతి పాటను ఉంచబోతూ ఉన్నాడు. అందుకనే గమనించండి, ఎవరు అటువంటి నూతన పాటను, మరి క్రొత్త గీతాన్ని పాడబోతారు అంటే, మరి మనం గమనించగలిగితే ఇదే కీర్తన 40వ కీర్తన మొదటి చరణం నుండి మనం గమనించగలిగితే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం నిత్య నూతనంగా దేవుని కోసం ఎదురు చూసినప్పుడు ఆయన జీవితాల్లో, మన జీవితాల్లో ఆయన ఒక అద్భుత ఆశ్చర్య కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఏ రకంగా అంటే, 2వ చరణం గమనించండి, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి నూతనమైన పాటను, కొత్త పాటను దేవుడు మన జీవితాలలో అనుగ్రహించి సమృద్ధితో మనందరినీ నింపబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మరి మనకు కూడా దేవుడు ఒక నూతనమైన పాటను ఇవ్వబోతూ ఉన్నాడు. అటువంటి కొత్త కీర్తనను మనం పాడి, అనగా రక్షించబడి అటువంటి కొత్త కీర్తన, కృతజ్ఞతతో కూడిన స్తుతి కీర్తనను మనం పాడుతూ మన జీవితాలలో ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. అందుకనే కీర్తనకారుడు 98వ కీర్తన మొదటి 3 చరణాల్లో గమనించగలిగితే ఈ విధంగా అంటూ ఉన్నాడు, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చిన కొత్త కీర్తన పాడుడి, ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు, ఆయనకు విజయము కలుగజేయుచున్నది, చేసియున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనులెదుట తన నీతిని బయలుపరుచుయున్నాడు.
ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరైతే వారి పాపాల నుండి విడిపించబడి పాపక్షమాపణ పొంది మారు మనస్సు పొంది రక్షించబడి దేవుని చిత్తములో దేవుని ప్రణాళికలో కొనసాగుతారో వారి జీవితాలలో వారి నోట దేవుడు క్రొత్త పాటను వంచబోతూ ఉన్నాడు అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. అట్టి రీతిగానే దేవుడు మనలను మన నోట క్రొత్త పాటను ఉంచి మనము స్తుతిగానాలతో మరి దేవుని సన్నిధిలో కొనసాగేలాగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. అందుకనే గమనించండి, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన క్రియను చేయటం మాత్రమే కాదు, సహోదరుడా నూతన ఆత్మతో రెండంతల పరిశుద్ధాత్మతో నింపటం మాత్రమే కాదు, సహోదరి నూతన పేరుని ఇవ్వటం మాత్రమే కాదు, ఇదిగో మరి దేవుడు మన జీవితాలలో నూతన కీర్తనని కూడా క్రొత్త పాటను కూడా మన జీవితాలలో అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అదేవిధంగా మనం గమనించగలిగితే యెషయా గ్రంథములో 40వ అధ్యాయము 31వ వచనాన్ని మనం గమనించగలిగితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడచి పోవుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో ఈ మాటలను వింటున్న నువ్వు గ్రహించవలసింది ఏంటంటే, అనేక సందర్భాలలో కృంగిపోయి బలహీనులుగా మారిపోయి బలహీనతలకు అప్పగించబడి ఉన్న పరిస్థితుల్లో దేవుడు మనల్ని చూసి దేవుడు మనకి నూతన బలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఎటువంటిది ఈ బలము అంటే, అపవాదిని ఎదిరించే బలము, అపవాదిని ఎదిరించి అపవాదిని అణగత్రొక్కే బలము, అటువంటి నూతన బలాన్ని దేవుడు మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. గమనించండి, యెషయా గ్రంథములోనే 40వ అధ్యాయము 29వ వచనాన్ని మనం గమనించగలిగితే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయువాడు ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆ తర్వాత ఒక అద్భుతమైన మాట గమనించండి, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఓటమి చేత, ఏదో ఒక అవమానము చేత, ఏదో ఒక మరి పనుల చేత మనం ఈ గడిచిన రోజులలో అలసిన వారముగా ఉన్నామేమో, బలహీనులుగా ఉన్నామేమో, దేవుడు ఒక నూతన క్రియను చేసి నూతన ఆత్మను నింపి నూతన పేరును మనకిచ్చి క్రొత్త పాటను మనకిచ్చి దేవుడు మనను నిత్య నూతనంగా నూతన బలముతో నింపబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అటువంటి నూతన బలంతో నింపిన దేవుడు మనలను ఏ విధంగా తయారు చేయబోతూ ఉన్నాడంటే, మనము సాతానును అణగద్రొక్కి సాతానును ఎదిరించి విజయులుగా ఉండే రీతిలో దేవుడు మనలను నింపబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అందుకనే గమనించండి, యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనించగలిగితే అక్కడ ఒక మాట మనకి కనబడుతూ ఉంది, చిన్నపిల్లలారా మీరు దేవుని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అంటే నూతన బలము పొందుకున్నవారు దుష్టుని ఎదిరించి అపవాది మీద జయము పొంది వారు దేవునిలో ఒక ప్రణాళికలో ఆయన చిత్తానుసారముగా కొనసాగేవారు గనుక మరి అటువంటి ఆ విధమైన మరి నూతన బలాన్ని దేవుడు మనకి ఇవ్వబోచు ఉన్నాడు. ఈ లోకంలో వచ్చే బలము ఏదో ధనము కారణంగానో, బంధువర్గము కారణంగానో, అతిశయము కారణంగానో, గర్వము కారణంగా వచ్చే బలము కాదు, కానీ దేవుడు అపవాదిని ఎదిరించే, అపవాది మీద జయాన్ని కలుగజేసే ఒక నూతన బలాన్ని మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అటువంటి బలాన్ని మనం పొందుకోవలసిన వారమై ఉన్నాం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మాటలను వింటున్న నువ్వు విశ్వసించు, అదేంటంటే దేవుడు మన జీవితాలలో ఒక నూతన క్రియను చేయబోతూ ఉన్నాడు. దేవుడు మన జీవితాలలో ఒక నూతన ఆత్మను నింపబోతూ ఉన్నాడు. రెండంతల పరిశుద్ధాత్మను, రెండు పాళ్ళ ఆత్మను
మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఒక నూతన పేరును మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. నూతన పాటను మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. మన నోట నూతన కీర్తనను ఉంచబోతూ ఉన్నాడు. మరి మనలను అపవాదిని ఎదిరించి జయము పొందే రీతిలో మనకు ఒక నూతన బలాన్ని కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మరి మనం గమనించగలిగితే అనుదినము ఆయనకు మన మీద వాత్సల్యత పుడుతూ ఉంది. కారణం ఏంటంటే ఆయన హస్తకృత్యములు మనమే గనుక, ఆయన చేతిలో, ఆయన పోలికలో, ఆయన స్వరూపములో చేయబడ్డాము గనుక ఆయన మీద మనకి ఒక నూతనమైన దయ, నూతనమైన కృప పుడుతూ ఉంది. అయ్యో, వీరు పాపం చేశారు, వీరిని ఈ విధంగానే శిక్షించాలి, వీరిని విడిచిపెట్టేయాలని దేవుడు అనుకోవటం లేదు. మనల్ని ఏ విధంగా ఉన్నామో ఆ విధంగానే దేవుడు స్వీకరించి మనలను తన పోలికలోనికి, తన స్వరూపంలోనికి దేవుడు మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ విధంగానే మనం చూడగలిగితే, అయ్యో, ఇశ్రాయేలీలు నా మాట వినలేదు కదా, వారిని ఐగుప్తు బానిసత్వంలోనే ఉంచేయాలి అని దేవుడు అనుకోలేదు. వారి మీద దేవునికి నూతనమైన కృప, నూతనమైన వాత్సల్యము, నూతనమైన దయ కలిగింది గనుకనే వారు ఆ పోలికలోకి, అనగా ఆయన స్వరూపంలోనికి మార్చబడే రీతిగా దేవుడు వారిని విడిపించాలని ఆశించాడు. మోషే భక్తుడిని లేవనెత్తుకున్నాడు. మరి ఇశ్రాయేలుని నడిపించి మరి ఐగుప్తు బానిసత్వంలో నుంచి వారు విడుదల పొందేలాగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. విలాప వాక్యములు 3:22 రాయబడిన మాట ఏంటంటే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అందుకనే మనమేదో మరి ఏదో ఒక ప్రమాదానికి గురై, ఏదో ఒక శ్రమకుల్లోనే మనం బాధలు పడేవారము కాదు, కానీ ఆయన మనకు ప్రతిరోజు కూడా మన జీవితాలలో నూతన వాత్సల్యాన్ని పుట్టించి మన జీవితాలలో నూతన కార్యాలను జరిగించబోతున్నాడు గనుక ఆయన ఎంతైనా నమ్మదగినవాడు, అనగా ఆయన విశ్వాస్యత చాలా గొప్పది అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే మనుషులు ప్రమాణం చేసిన దాన్ని, మనుషులు తీర్మానం చేసిన దాన్ని మనుషులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఆయన వాగ్దానాలని మర్చిపోడు. గనుకనే దేవుడు మన జీవితాలలో నూతన క్రియను జరిగించబోతూ ఉన్నాడు. మనం ఇంకా బలహీనులముగా ఉండగా, మనం ఇంకా పాపులమై ఉండగా, ఇంకా శత్రువులమై ఉండగా దేవుడు మన కొరకు చనిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. వాస్తవానికి పాపులమై ఉన్న మనకు మనకి శిక్ష విధించబడాలి, కానీ మన పాపాలకి బదులుగా మరి యేసు ప్రభు కలువరి సిలువలో ఆయన ఆ సిలువ మీద ఒక దొంగలాగా, ఒక దోషిలాగా, ఒక హంతకునిలాగా, ఒక అతిక్రమం చేసిన వ్యక్తిలాగా, పాపిలాగా ఆయన మన పాపాన్ని భరించాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ మనం చూడగలిగితే, మరి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు, మన నోరు మంచిది కాదు, కానీ ఆయన మన కొరకు మరి ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మన కొరకు యుక్త కాలములో ఆయన చనిపోయాడు. మనం చేసిన అపరాధాలకు, మనం చేసిన పాపాలకు గాను ఆయన చనిపోయాడు. మరి ఒక నీతిమంతుని కొరకు ఎవరైనా ప్రాణం పెట్టడానికి తెగించవచ్చు, పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు, కానీ మనం ఇంకా పాపులమే. ఈ పాపి కొరకు దేవుడు చనిపోయాడని నువ్వు నేను గ్రహించాలి, ప్రియ సహోదరుడా, సహోదరి. మనం ఇంకా శత్రువులుగా ఉన్నప్పటికీ దేవుడు చనిపోయాడు. అంటే గమనించండి, ఒకవేళ ఎవరైనా వ్యక్తి మనకి సహాయపడితే ఆ సహాయానికి కానీ ఎదురు సహాయం చేయొచ్చు, తిరిగి వారికి సహాయపడవచ్చు, కానీ మనమేమో ఏ సహాయము చేసిన వారము కాదు, ఏ వ్యక్తికి కూడా మనము రుణపడిన వారము కాదు. అంటే ఎవరికి కూడా మనము ఏ విధముగా మనం సహాయము చేసిన వారము కాదు. అటువంటి వారి కోసం దేవుడు యుక్త కాలములో మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అంత మాత్రమే కాదు, మనం ధర్మశాస్త్రానికి, దేవునికి శత్రువులుగా, వ్యతిరేకులుగా ఉన్నప్పటికీ దేవుడు మన కొరకు చనిపోయాడు. అంటే గమనించండి, ఇన్ని లోటుపాట్లు ఉన్న నీ కొరకు, నా కొరకు కూడా దేవుడు అనుదినము నూతనమైన వాత్సల్యాన్ని మన జీవితాలలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంటే మనము భక్తి పరులమని కాదు సహోదరుడు, మనం నీతిమంతులు మనకు కాదు సహోదరి. కారణం ఏంటంటే ఆయన ఉచితమైన కృప ద్వారా ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనలో ఏ యోగ్యత, ఏ అర్హత లేనప్పటికీ దేవుడు మన కొరకు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే మనము ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మార్చబడాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. అందుకనే మనం గమనించగలిగితే ఇదంతా కూడా ఆయన కృప.
కృప అంటే మనల్ని మనం సిద్ధపాటు చేసుకోవటానికి దేవుడు అనుగ్రహించిన అవకాశమే కానీ కృప అంటే మరింత పాపము చేయటానికి ఇవ్వబడిన అవకాశము కాదు అని చాలా స్పష్టంగా నీకు హెచ్చరిక చేస్తూ ఉన్నా. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, కృప అని నువ్వు చెప్పి నీ పరిస్థితిని నీ స్వభావాన్ని మార్చకపోతే, ఒకవేళ మారేది క్యాలెండరే కానీ నీ క్యారెక్టర్ కాదు అన్న సంగతిని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మారేది సంవత్సరపు అంకే కానీ నీ స్వభావము కాదు అన్న సంగతిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన జీవితాలలో నూతన క్రియను చేయబోతూ ఉన్నాడు, నూతన ఆత్మతో నింపబోతూ ఉన్నాడు, ఒక నూతన పేరుని మనకు పెట్టబోతూ ఉన్నాడు, నూతన గీతాన్ని స్తుతి పాటను మన నోట ఉంచబోతూ ఉన్నాడు, నూతన బలాన్ని మనకు అనుగ్రహించి నూతనమైన కృపను నూతనమైన వాత్సల్యాన్ని అనుదినము ప్రతిరోజు కూడా మన జీవితాలలో ఆయన కలిగించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, నూతన హృదయాన్ని అనగా నూతన తలంపులను నూతన ఉద్దేశాలను దేవుడు మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎట్టి రీతిగా అంటే, రాతి గుండెను మనలో నుంచి తీసివేసి మాంసపు గుండెను దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అందుకనే గమనించండి, 26వ వచనంలో దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు ఇచ్చేదను. అందుకనే గమనించాలి, మారింది సంవత్సరమా స్వభావమా? స్వభావం మారితే పరిస్థితులు మారతాయి, సమాధానాన్ని మనం అనుభవించగలం. స్వభావము గనక మారకపోతే, హృదయ పరిస్థితి గనక మారకపోతే, మన పరిస్థితులు మారవు, మనం అసమాధానంలోనే అశాంతిలోనే సమస్యల్లోనే ఉండిపోతాం. కాబట్టి గమనించాలి నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలని గమనించాం, వాటిని గ్రహింపులోనికి తెచ్చుకుందాం. అంత మాత్రమే కాదు, దేవుడు మన జీవితాల్లో వాటిని నెరవేర్చగలడు అన్న నిరీక్షణతో మనం ఎదురు చూసినట్లయితే, దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించబోతూ ఉన్నాడు. అందుకనే చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడింది, మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నవీన స్వభావము, నూతన స్వభావాన్ని దేవుడు మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. అటు రీతిగానే దేవుడు మనలను సమృద్ధిలోనికి, మరింత నిత్యమైన ఆశీర్వాదాలలోనికి దేవుడు మనల్ని నింపబోతూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరుడా సహోదరి, మీరు ఉన్న చోటనే తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ నూతన సంవత్సరంలో మన జీవితాలలో నూతన కార్యాలను నూతన క్రియలను జరిగించబోతూ ఉన్నాడు, నూతన ఆత్మతో నింపబోతూ ఉన్నాడు, నూతన పేరును మనకు పెట్టబోతూ ఉన్నాడు, నూతన పాటను మన నోట ఉంచబోతూ ఉన్నాడు, నూతన బలాన్ని మనం అనుగ్రహించి నూతన వాత్సల్యాన్ని మనకు అనుగ్రహించి మనకు నూతన హృదయాన్ని కూడా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు, సమస్తాన్ని నూతనంగా మార్చబోతూ ఉన్నాడు. అటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనము క్రీస్తు నందు ఉండాలి, ఆయన పోలిక చెప్పున మనం ఉండాలి. ఆ ప్రకారం మనం నడుచుకున్నట్లయితే దేవుడు ఇవన్నీ కూడా నూతనంగా మార్చబోతూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరుడా సహోదరి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీకు వందనాలయ్యా. ఈ సమయంలో కొద్ది మాటలను ధ్యానం చేసుకోవటానికి మీరు కృపను చూపించారు, మీకు స్తోత్రాలు. ప్రభా, మీ లేఖనాలు సెలవిచ్చిన రీతిగా మేము సమస్తంని నూతనంగా చేయబోతున్నారు, మా జీవితాల్లో మీకు స్తోత్రాలు. వాటన్నిటినీ నూతనంగా మా జీవితాలు అనుగ్రహించబోతున్నారు, మీకు స్తోత్రాలు. నూతన క్రియను, నూతన ఆత్మను, నూతన పాటను, నూతన పేరును, నూతన బలాన్ని, నూతన కృపను, నూతన వాత్సల్యతను, నూతన హృదయాన్ని మీరు మాకు ఇచ్చి మా జీవితాలలో నూతన సమృద్ధితో మీరు నింపి నూతన సంవత్సరంలో అటువంటి నూతనోత్సాహాన్ని, నూతన ఆనందాన్ని మాకు కలిగించమని బతిమలాడుకుంటూ ఉన్నాం. నాయనా, ఈ టీవీ మాధ్యమం ద్వారా ఎంతవరకైతే ప్రసారాలు వినిపించబడుతూ ఉన్నాయో, ప్రసారం చేయబడుతూ ఉన్నాయో, అక్కడంతా మీ ఆత్మకార్యాలను జరిగించండి. వినువారిలో మీ ఆత్మకార్యాలను జరిగించండి, వారిని సమృద్ధితో నింపండి. వారిలో ఎటువంటి బలహీనతలు ఉన్నప్పటికీ అయినా అవి మీ సిలువు చాటున మరుగుపరుచుకొని వారిని నూతనంగా మార్చి, వారిని నాయన ప్రభు మీ చిత్తానుసారముగా వారిని మార్చి నూతన ఉపదేశాలకు అనుసరించి వారు నడుచుకునేలాగా సహాయం చేయమని బచ్చనలాడుకుంటూ ఉన్నాం. వారికి రావలసిన దీవెనలు నిండుగా మెండుగా దయచేయండి. ఈ వాక్యాలను, ఈ మాటలను, ఈ వర్తమానాలను మా హృదయంలో భద్రము చేయండి, నీరుకట్టి ఫలింపచేయండి, దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయము చేయమని బచ్చనలాడుకుంటూ ఉన్నాం. లోతుగా వేరుపారినైనా ఈ వాక్యానుసారముగా
మైన స్థిరమైన విశ్వాసములోనికి స్థిరమైన భక్తిలోనికి మేము రాగలుగులాగా మీరు సహాయం చేయమని బచనలాడుకుంటూ ఉన్నాం. సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తాం. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూడా ప్రభువుని ప్రకటించాలని ఆసక్తి కలిగి ఉంటే మమ్మల్ని సంప్రదించండి. కలిసి ప్రభు ప్రేమను చాటుదాం. సువార్తన గ్రామాలకు సువార్త తీసుకువెళ్దాం. అనేక ఆత్మల్ని దేవుని కోసం పట్టుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు మీ సలహాలు సూచనలు మాకు అందించడం కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లను అడ్రస్ను సంప్రదించగలరు. మా చిరునామా డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు, హోరేప్ మినిస్ట్రీస్, నంబర్ 306 జయదుర్గా టవర్స్, కామయ్యతోపు, విజయవాడ. మా ఫోన్ నెంబర్లు 9290073040. శిఖర